యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని ఊర్లకెళ్ళి ప్రకటించడం మొదలు పెడుతున్నారు. ప్రతి ఒక్కడు ఈరోజు ప్రతి ఒక్కరిని ప్రశ్నించి కొడుతున్నారు. ఎంత అడిగినా యేసుక్రీస్తుని నిజమైన దేవుడు అని ప్రకటిస్తానంటాడు. మరి నిజమైన దేవుడు తండ్రి అంటే యెహోవాయే మహాదేవుడు. కానీ ఇంకా ఈ దుర్మార్గులు ఏమంటారంటే తీతు పత్రికకి వెళ్ళిపోయి యేసే మహాదేవుడు అని ఎంత భయంకరంగా తప్పుడు వాదనం చేస్తున్నారు అంటే ఆలోచన చేయాలి. చదవలేక సాక్ష్యాధారాలను పరిశీలించలేక 86వ అధ్యాయము 3 రెఫరెన్సులు చూపించాను, జాగ్రత్తగా వినండి. 8వ వచనం, ప్రభువా ప్రభువా నీవు మహత్యము గలవాడవు, దేవుడా నీవే మహత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ఇంతకీ అద్వితీయ దేవుడెవరు? తండ్రి. ఆయనకు మించి ఇంకొక దేవుడు లేడు. అందుకే ఏషియా మొత్తం ఏమంటాడంటే నేను దేవుడను, నేను తప్ప నీకు వేరొక దేవుడు. ఇంకా యేసే నిజమైన దేవుడు, యేసే మహాదేవుడు, యేసే ఇంకో దేవుడు, ఇంకెక్కడ పోదేది. దేవుడు అప్పగించినటువంటి తలాంతులతో, జ్ఞానముతో, అభిషేకముతో, భారముతో ఒక్కొక్కడిది ఒక్కో వరస. ఎన్నో డినామినేషన్లు ఉన్నాయి, ఎవరు వ్యర్థం కాదు, అందరూ దేవుని బిడ్డలే, ఎవరు నరకపాత్రులు కాదు. యేసయ్య దేవుడు కాదని చెప్పే దరిద్రులు తప్ప ఎవడు నరకానికి వెళ్ళడు. యేసయ్య దేవుడు కాదన్నోడు గ్యారంటీగా నరకానికి పోతాడు, అంతే. వాడితో మనకు వాదం అనవసరం. యేసుప్రభు వారు దేవుని కుమారుడును ఒప్పుకోమన్నాడు కానీ దేవుడని ఒప్పుకోమన్నాడా అని అంటాడు. పిచ్చిమోహం వాడికి అసలు అర్థం కాలేదు బైబిల్. యేసు దేవుడు అని ఉందా అని అంటే ఒక తిక్కలోడా. సూర్యుడి మీద బోర్డు ఉంది, 5 సూర్యుడు అని ఎందుకు సూర్యుడు అంటున్నాడు అండి? గాలి మీద ఎక్కడ బోర్డు? అసలు గాలి కనిపించేది బోర్డు కనిపిస్తుందా? భూమి మీద ఒక బోర్డు ఉంది, 5 భూమి అని. పంచభూతాలకి బోర్డు లేదు, దానికి ఇది పేరు అని చెప్పిన వాడు లేడు. కానీ అందరూ అది దాన్ని ఇది భూమి, ఇది గాలి, ఇది నీరు, ఇది అగ్ని అని పిలవట్లే. సూర్యుడు వచ్చి చెప్పాడు నీకు ఎప్పుడైనా? యేసుప్రభు ఉండి నేను దేవుణ్ణి చెప్పుకున్నాడా అంటున్నారు. మరి సూర్యుడు వచ్చి చెప్పుకున్నాడా? నేను సూర్యుని రా అని చెప్పుకున్నాడు. ఎందుకంటున్నావు సూర్యుడని? గాలి వచ్చి చెప్పాడా నేను గాలిని రా అని చెప్పాడా? ఏం మాట్లాడుతున్నారు బుద్ధిహీనులు? యేసుప్రభు వారు దేవుని మర్మము, అదృశ్య దేవుని దృశ్య రూపము, కనిపించని దేవుని యొక్క కనబడే రూపమే నజరేయుడైన యేసు. దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలన్నాడు. క్రీస్తు దేవుని మర్మము, దేవుని స్వరూపి, దేవుని మహిమ యొక్క మూర్తిమంతము. ఎందుకు చెప్తుంటే ఇంకా మళ్ళీ దేవుడు కాదు మనిషి అని చెప్పిన వాడు తిక్కలోడు కాదు, మూర్ఖుడు. వాడిని మేము అసలు పట్టించుకోము. యేసు దేవుడు కాదు అన్నవాడు ఎవ్వడు క్రైస్తవుడు కాదు, మనకు సహోదరుడు కాదు, వాడెవడు అన్యుడు. వాడు వేరే మతస్థులు అదే అంటున్నారు. యేసు మేము గౌరవిస్తామండి కానీ ఆరాధించమండి, ఆయన దైవాంశ సంభూతుడు, దేవుని దూత, అంతేగాని ఆయన సృష్టికర్తం కాడు అని అని అందరూ అంటున్నారు. హిందూ సోదరుల్లో చాలామంది, ఇస్లాంలో చాలామంది అదే అంటున్నారు. నువ్వు బైబిల్ పట్టుకొని క్రైస్తవుని పిలుచుకొని అదే భాష మాట్లాడితే ఇలాగా. కాబట్టి అట్లాంటి వాళ్ళని మేము పట్టించుకోము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిజముగా దేవుడు.